చిన్నశంకరంపేట మండల కేంద్రంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణతో గ్రామ పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల వేషధారణలను చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ సుభాష్ గౌడ్, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ కార్యాలయం వద్ద ఎంపీడీఓ ప్రవీణ్, మహిళా సమైక్య కార్యాలయం వద్ద ఏపీఎం లక్ష్మీనారాయణ, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ ప్రవీణ్, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇంచార్జ్ తహసీల్దార్ మహీందర్ గౌడ్, కస్తూర్బా పాఠశాల వద్ద ప్రిన్సిపల్ గీత, తెలంగాణ అమరవీరుడ స్థూపం వద్ద బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ సాయి సింధు, పిఎస్సిఎస్ కార్యాలయం వద్ద సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి, సాయి విద్యాలయం వద్ద ప్రధాన ఉపాధ్యాయులు మల్లికార్జున్, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ రాజిరెడ్డి, గిరిజన బాలుర వసతి గృహం వద్ద వార్డెన్ సత్యనారాయణ, ప్రాథమిక పాఠశాల వద్ద ఉపాధ్యాయుడు సత్యనారాయణ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ప్రధాన ఉపాధ్యాయుడు విశ్వనాథం, హమాలీ యూనియన్ కార్యాలయం వద్ద షేకులు జాతీయ జెండా ఎగురవేశారు. ఈ వేడుకలలో స్థానిక ఎంపీటీసీ రాధికా కుమార్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ కార్యాలయాల వద్ద స్వీట్లు, పండ్లు పంచిపెట్టారు. ప్రతి జనవరి 26 కూడా మనం ఈ జరుపుకోవడానికి జెండా ఫ్లాగ్ హోస్టింగ్ జరుపుకోవడానికి గల కారణం 1950 జనవరి 26 తారీఖు నాడు మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 2.5 సంవత్సరాలు దాన్ని రచించిన తర్వాత, నిపుణులు రచించిన తర్వాత వివిధ దేశాల నుంచి తీసుకొని 1950 నుంచి మన దేశానికి అన్వయించి దాన్ని అమలుపరిచే విధంగా చేసినారు. కాబట్టి దీనిని దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జనవరి 26ను ఆఫీషియస్ అధికారులతో ఇది నిర్వహించడం జరుగుతుంది.